ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సిటీల్లో ఉండేవారిని 300,000 మందిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య ఊబకాయము, ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ కావటము, అధిక బరువు. దీనివల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, బీపీ, షుగర్ లాంటివి రావటం, అనేక రకాలుగా సంతాన సమస్యలు కలగటం, మరి ఇట్లాంటివి ఎక్కువగా జరగటం వల్ల చాలామంది మధ్య శ్రద్ధ పెట్టి బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నెలకి 2 కేజీలో, 4 కేజీలో, 5 కేజీలో ఎవ్రీ మంత్ ఇట్లా తగ్గటానికి ఆహార నియమాలు పాటించటం, అటు వ్యాయామాలు చేయటము, రెండూ చేస్తూ ఉంటారు. ఇట్లా ఫ్యాట్ వారిలో బాగా బర్న్ అయ్యి వెయిట్ లాస్ బాగా జరిగేటప్పుడు ఒక కెమికల్ ప్రాసెస్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అది ఎలా అంటే, పొయ్యిలో పుల్ల పెట్టి మండిస్తున్నాం, ఆ పుల్ల దహనం అయ్యేటప్పుడు కొన్ని వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. వాయు రూపంలో కార్బన్ డైఆక్సైడు, మరి ఘన రూపంలో బూడిద, బొగ్గు, వ్యర్థాలు. అట్లాగే మన లోపల కూడా ఫ్యాట్ బర్న్ అయినప్పుడు కొన్ని ఫ్రీ రాడికల్స్ లాంటి వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ వ్యర్థాలని ఖాళీ చేయకపోతే ఈ ఫ్రీ రాడికల్స్ లాంటివి ఏం చేస్తాయి, మన శరీరంలో మంచి కణాల యొక్క ఆరోగ్యాన్ని ఇవి పాడు చేస్తూ ఉంటాయి. ఆ కణజాలం యొక్క ఎలక్ట్రాన్స్ని ఇవి దొంగిలిచి చేస్తూ ఉంటాయి. అందుకని మంచి పని చేసేటప్పుడు కూడా విడుదలయ్యే చెడుని క్లీన్ చేయటానికి, ఆ ఫ్రీ రాడికల్స్ని నాశనం చేయటానికి కొన్ని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఫ్యాట్ బర్న్ అయినప్పుడు, అంటే ఎవరైతే వెయిట్ తగ్గటానికి బాగా శ్రమపడి ఖర్చు పెడుతూ ఉంటారో క్యాలరీస్ని, ఇలాంటి వారిలో ఫ్యాట్ బర్నింగ్ ఫాస్ట్గా ఉంటుంది కదా, ఈ టైంలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ని నాశనం చేస్తే తప్ప ఇంటర్నల్గా హెల్దీ వాతావరణం డెవలప్ అవ్వదు. వాళ్ళు బరువు తగ్గుతారు, కానీ ఆరోగ్యకరంగా ఇంటర్నల్గా ఉండాలి అంటే బరువు తగ్గినప్పుడు ఇలాంటి కండిషన్స్లో రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ని తొలగించటానికి ముఖ్యంగా సీలరీ అనే ఆకుకూర బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువు చేయబడింది. ఇది ఇప్పుడు సిటీల్లో అన్ని ప్రాంతాల్లో బాగా దొరుకుతున్నది. ఇతర దేశాల వారు బాగా తినేవారు, అన్ని గొప్ప గొప్ప లాభాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకు కూడా బాగా దొరుకుతున్నది. దాన్ని తీసుకొచ్చి మనం ఆక తెరుచుకున్నాక వాటిని ఆ ఏళ్ళతో మట్టిలో గుచ్చితే మళ్ళీ మనకు వచ్చేస్తాయి. ఇలా అందరు కుండీల్లో పెంచుకుంటున్నారు కదా. ఇందులో 25 రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడే ఉన్నాయని నిరూపించిన వారు 2017 కుర్దిస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఈ సీలరీని బాగా తింటే ఇన్ని ప్రయోజనాలు వస్తున్నాయి, ఫ్యాట్ బర్నింగ్ బాగా జరిగే ప్రాసెస్లో క్లీనింగ్ బాగా చేసి వాళ్ళు హెల్దీగా చేస్తున్నది అంటున్నారుగా నిరూపించారన్నమాట. ఇంకొక లాభం ఉంది, అందరూ కూడా బరువు తగ్గాలంటే వారిలో మెటబాలిజం పెంచాలనుకుంటారు. మెటబాలిజంని స్పీడప్ చేయటానికి సీలరీ అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మెటబాలిజం స్లో డౌన్ అయితే వెయిట్ సరిగా తగ్గరు, తక్కువ తగ్గుతుంటారు బాగా. కొంతమంది నేను బరువు బాగా తక్కువ తగ్గుతున్నానండి అనేవారు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. వాళ్ళు బాగా తగ్గుతారు, నేను తగ్గట్లేదంటే వాళ్ళలో మెటబాలిజం స్పీడ్గా ఉంది, మనలో మెటబాలిజం స్లోగా ఉంది. మెటబాలిజంని స్పీడప్ చేసి ఫ్యాట్ బర్నింగ్కి సపోర్ట్ చేయడానికి ఈ సెలెరీలో ఉపయోగపడేది ఇంకోటి ఉంది, కెమికల్ కాంపౌండ్. అదేమిటంటే లెమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల మెటబాలిజం స్పీడప్ అయ్యి ఫ్యాట్ బర్న్ అయ్యేటట్టు, బరువు తగ్గేటట్టు ఇది సహాయపడుతున్నదట. ఈ సెలెరీ 100 గ్రాములు కనుక మనం వండుకు తిన్నామనుకోండి 14 కేలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. ఇందులో 95.5 గ్రాములు నీటి శాతమే ఉంటుంది, కానీ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కూరగాయలని మనందరం తిన్నప్పుడు వచ్చే లాభం 25% అయితే ఆకుకూరలు తిన్నప్పుడు వచ్చే లాభం 75%, అంత ఎక్కువ ఉంటుంది. అన్ని ఆకుకూరలతో కూడా పోలిస్తే సీలరీ కూడా చాలా చాలా మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని, మంచి రుచిని, మంచి వాసనని కలిగి ఉంటుంది అన్నమాట. ఇతర ఆకుకూరలు నచ్చిన వారందరూ కూడా ఇలాంటి సీలరీని బాగా తినండి. ఒబిసిటీ తగ్గాలనుకునే వారు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఇంత ఆకుకూర సీలరీ వండి పెట్టుకుని, చాలామంది వీటిని అసలు కట్ చేసి సలాడ్స్ ఎక్కువ వేసేసుకుంటూ ఉంటారు. 10 మినిట్స్ బాయిల్ చేసి ఇట్లా పైన కొన్ని పొడులు చల్లుకుని సింపుల్గా తినేస్తారు, అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది
ఈ కర్రీస్లో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉండవు. ఆకుకూరలు కూడా పోషకాలు ఎక్కువ ఇస్తాయి, విటమిన్స్ని, మినరల్స్ని, యాంటీ ఆక్సిడెంట్స్ని ఎక్కువ అందిస్తాయి. తద్వారా మీ బాడీలో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ హెల్దీగా జరుగుతుంది. అందుకని బరువు తగ్గేవారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలి, బాడీ క్లీన్ అవుతూ బరువు తగ్గాలి అంటే ఇలాంటి ఆకుకూరలు బాగా తినాలి. అందుకని ఇతర దేశస్థులు ఎక్కువ హెల్దీగా ఉంటానికి కారణం ఇలాంటి ఆకుల్ని సలాడ్స్ రూపంలో ఒట్టిగా ఉడకపెట్టేసి లేకపోతే 5 నిమిషాలు అట్లా వేడి చేసి తినేస్తుంటారండి. ఇండియన్స్కి అట్లాంటి అలవాటు లేదు, బాగా వండి తింటాం అలవాటు. అందుకని ఇక్కడి నుంచి కాస్త అట్లాంటి వారిని చూసి మనం చాలా నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ సెలరీని బాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్నమాట. మామూలుగా ఉప్పు నూనెలు బాగా వేసేస్తే ఏ కూరలైనా ఎక్కువ తిన్నాం, కానీ ఆకుకూరలకు ఎవ్వరు వేయరు. అందుకని ఆఫ్ బాయిల్ చేసుకున్నప్పుడు అసలు పోషకాలు కూడా ఎక్కువ పోవు. ఒక 10 మినిట్స్ అలా చేసేసుకుని దానిపైన కాస్త ఇట్లాంటి పొడులై చల్లుకొని కాస్త నువ్వుల పొడి, వేరుశెనగ పొడి కొంచెం చల్లి, కాస్త మిరియాల పొడి, మసాలా పొడి లైట్గా అట్లా చల్లుకుని ఒట్టి ఆకుకూర అట్లా తినగలిగితే ఎన్ని లాభాలు, వాల్యూస్ పోవు కాబట్టి మీ రక్తం ఇంప్రూవ్మెంట్కి కానీ, అట్లాగే ఫ్యాట్ బర్నింగ్ కానీ, పోషకాలన్నీ అందటానికి కానీ, రక్షణ వ్యవస్థ బాగా యాక్టివేట్ అవ్వటానికి కానీ, బాడీ డీటాక్సిఫికేషన్కి కానీ ఇవన్నీ చాలా మంచిది. అందుకని ఇక్కడ నుంచి మనందరం కూడా ఇట్లాంటి ఆకుకూరలను బాగా తింటూ అవకాశం ఉన్నవారి ఇంట్లో వీటిని పెంచుకుంటూ పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు అన్నప్రాసం చేసి 6 నెలల 8 నెలల నుంచి పెడుతుంటారు కదా సంవత్సరం నుంచి, అలాంటప్పుడు ఇలాంటి ఆకుల్ని అట్లా అన్నంలో ఉడికేటప్పుడు వేయటం, దాన్ని ఆకుకూర వండి మెత్తగా అట్లా పేస్ట్లా చేసి పిల్లలకు పెడతాం. అంటే చిన్నప్పుడు ఏదో అలవాటు చేస్తే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇలాంటి అలవాటు చేయరనుకోండి నష్టం. అందుకని పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒబిసిటీ సమస్య బాగా పెరుగుతున్నది కదా, దీని నుంచి బయటపడటానికి ఆకుకూరలు బాగా హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యానికి తిరుగులేని ఆహారాలు ఆకుకూరలు. కూరగాయల కంటే, దుంపల కంటే కూడా 3 రెట్లు ఎక్కువ లాభాలు ఇచ్చే ఆకుకూరల్ని, ఇలాంటి వాటిని ముఖ్యంగా మనందరం తింటే ఈ రోజుల్లో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.